జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెబుతున్న మాట, నేను సింహాన్ని సింగిల్ గా వస్తాను. అడవిలో ఉండాలా? అడవిలో ఉండాలండి సింహాలు పుల్లు అయితే, జనం మధ్యలో ఎందుకు? మరి ఆయన చెబుతుంది అదే, మరి అలా వాళ్ళ అభిమానులు కూడా చెబుతుంది అదే నాన్న. అదే నేను కూడా అనేది, అడవిలో ఉండాల్సిన వాళ్ళు మనుషుల మధ్య వస్తే మరి ఎట్ట ఉంటుంది అంటే ఇట్టే ఉంటుంది జనం మధ్యలోకి. అది ఎక్కడ ఉండాలి? అడవిలో ఉండాలి. మనిషి అయితేనో లేకపోతే మహాత్మా గాంధీలోడు అయితేనో, మహాత్మా గాంధీ లాంటి వాడు అయితేనేమో జనంలో ఉంటాడు. మేము జనంలో ఉండని అడవిలో ఉంటాను, పరదాలు కట్టు తిరుగుతాననే వాళ్ళు పులి ఎట్ట అయిద్దా బాబు, పిల్లి అయిద్ది కానీ. మరి ఆయన కానీ ఆయన అభిమానులు కానీ మేము సింగిల్గా పోటీకి వస్తున్నాం, దమ్ము ఉంటే కనుక తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేసే దమ్ము ఉందా అని మాట్లాడుతున్నారు కదా. అయ్యా నీ 175 మంది ఎమ్మెల్యేలు నువ్వు వేరుకో ముందు వాళ్ళ సీట్లు అప్పుడు చూద్దాం. ఈ ఇది చేతగాకే కదా, ఈ ఆ ఊరి ఇన్ఛార్జ్ ఆ ఊరి ఎమ్మెల్యేని, ఈ ఊరి ఇన్ఛార్జ్ ఈ ఊరి ఎమ్మెల్యేని, ఆ ఊరి ఇన్ఛార్జ్ చేస్తుంది, ఏం చేస్తుంది అర్థమవుతుంది కదా. అదేంది అడవిలో చేసే పనులే కదా. అది ఎందుకు మారుస్తున్నాడు అంటారు వీళ్ళని? మారడానికి పెద్ద కారణమే లేదు. అక్కడ ఇటు సింపతి లేదు, రోడ్లు వేయలేదు, వాళ్ళకి అభివృద్ధి చేయలేదు, ఇంకోటి లేదు. ఇంకోసాటికి వెళ్ళి మన ఆఫీసులు మనమే బగలు కొట్టుకుందాం, మన మధ్య మన కోడికద్దాళ్ళు మనమే చేసుకుందాం, మన పులి చర్మం మనమే కప్పుకుందాం, వాళ్ళ జనాన్ని భయపెడదాం, ఇక్కడికి వచ్చి పంచుతారు, ఇక్కడ డబ్బులు పంచి ఓట్లు కొనండిరా బాబు మీరు అనే ఉద్దేశంతో మారుతున్నాడు. అంతకంటే ఏమైనా ఉందా? అభివృద్ధి అన్ని చోట్ల జరగలేదు, అన్ని చోట్ల కాదు ఎక్కడా జరగలేదు. రాష్ట్రానికి రాజధాని రాష్ట్రాన్ని తయారు చేశారు, రాజధాని లేని రాష్ట్రం అంటే ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఉంది, ముందు 3 రాజధానులు అన్నాడు, ఆ తర్వాత కర్నూలు అన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం అంటున్నాడు. నేను అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాను, విశాఖపట్నం నుంచి రాజధాని అయింది, ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన మొన్న సభలో కూడా మాట్లాడుతూ విశాఖపట్నంలో నేను చిన్న ఇల్లు కట్టుకుంటే, ఉత్తరాంధ్రలో నేను చిన్న ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు చేయాలండి అది? 26 ఎకరాలు మాత్రం తెలుసు. 26 ఎకరాలు అంటే గజాలు ఎన్నో నాకు కూడా తెలియదు, కానీ నాకు కూడా నేను అంత పెద్దగా చదువుకోలేదు. 26 వేల గజాలు మేబీ. 26 అంటే 100 గజాలు అంటారు కదా. 100 గజాలు కదా ఎకరం. 100 గజాలు 100 సెంట్లు కదా, 48 x 100 4000 గజాలు 4000 అంటే 26 దాంట్లో అంటే దాదాపుగా ఒక అసెంబ్లీ కట్టొచ్చాము. అసెంబ్లీ అంత ఇల్లు కట్టుకొని చిన్న ఇల్లు అంటే కేసీఆర్ గారు నేను పాత ఇంట్లోకి వెళ్తున్నాను అన్నట్టు ఉంటుంది. ఏది 500 గజాలు ఇంట్లో, 500 గజాలు ఇల్లు, 500 గజాలు ఇల్లు అంటే మాకు చిన్న ఇల్లు ఏం రాదు. 500 గజాలు అంటే ఏంది, నా 5 సెంట్ల చోటు, 10 సెంట్ల చోట్లో ఇల్లు అంటే మామూలుగా ఉంటుందా? ఉండదు. పాత ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు. ఆ ఇల్లు చూస్తే అదిరిపోయేటట్టు ఉంది. పాప హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి ఈయన అంటున్నాడు కదా, నేను అక్కడ చాలా చిన్న ఇల్లు కట్టుకున్నాను, దాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నాయి, ప్రతిపక్షాలు నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి అంటున్నారు కదా. అదే నీ కంబోడియర్ 2.5 కోట్లు కూర్చునేది, ఈ కూర్చునేది 2.5 కోట్లు పెట్టి కంబోర్డు కట్టామంటే ఆ ఇల్లు చిన్న ఇల్లు అయింది. పాపం ఆయన కంబోర్డులో పనిచేస్తుండలే, అక్కడ చిన్న చిన్న ఇల్లు ఉండి, అంతకంటే పెద్ద ఇల్లు ఆడండి ఆడ విశాఖపట్నం, అందరికంటే చిన్న ఇల్లు అయింది పాపం. అది కూడా గవర్నమెంట్ చోట్ల కట్టినట్టు ఉన్నాడు, గవర్నమెంట్ చోటే కదా. అది రేపు పొద్దున గవర్నమెంట్ తీసుకుంటే ఏం చేస్తాడు? మరి ఆ తీసుకోవడం ఏమో అట్ట ఆగవాగం చేసిండు పర్యాటక ప్లేస్ని. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ, బిడ్డ లోకేష్ నీ గుండెల మీద సీలు గుద్దటం గ్యారంటీ అంటూ ఒక డైలాగ్ అయితే కొట్టారు. అసలు ఈ డైలాగ్ని ఎలా చూడవచ్చు అంటారు, ఈ సీల్ ఏంటంటారు అసలు? ఆయన సీలు గుద్దటం కాదు, బెట్టింగ్ బాబు గారు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, మాట్లాడలేదు. రేపు పొద్దున ఆయన ఎమ్మెల్యే సీటు తెచ్చుకోమనబ్బా, సీటు తెచ్చుకొని పోలవరం పూర్తి నేను 2021 జనవరి ఏదో డిసెంబర్ అన్నాడు కదా, ఇవాళంతా 2024 జనవరి వచ్చింది, పోలవరం పూర్తి చేసాడా? 2.5 సంవత్సరాలు అండి బెట్టింగ్లు పెట్టుకుంటా, ఉసుగు దోసుకుంటా తిరుగుతున్నాడు. ఆయనది ఆయన డబ్బులు ఆయన సంపాదించుకుంటున్నాడేమో నాకేది తెలియదు, కానీ రేపు మాత్రం నెల్లూరులో డిపాజిట్లు తెచ్చుకోమని అయ్యగారనే ఆయన సీల్ తర్వాత గుద్దురు, ఆయన గుద్దురు తర్వాత చూద్దాం. ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత టీడీపీ తోటి ఎందుకు ఈ వైసీపీ నాయకులు ఎందుకు ఇంత భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలోనే దాడి ఎదురు దాడి అనుకోవాలనుకోవచ్చు అనుకోవచ్చు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే కులాల వారీగా విడిపోయి తిట్టడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్రతిపక్షాలని. అయ్యా మా మీద మేమే గుడ్డగాలు చేసుకుంటాం, ఎవరో అవసరం లేదు, మమ్మల్ని మేమే తిట్టుకుంటాం, మమ్మల్ని మేమే పొడుచుకుంటాం, మమ్మల్ని మేమే మా పార్టీ ఆఫీసులు మేమే ధ్వంసం చేసుకుంటాం, సింపతి అన్న కాసినన్న ఓట్లు పడ కాసిన ఓట్లు అన్న రాలతీయేమో అనే ఆలోచన. అంతేగాని తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి సింగిల్కి వెళ్తాడు కదా అటు సింహమే, మరి సభ పక్కన పెళ్ళాముండి కూడా ఆర్యభర్తలు తీసుకెళ్లాల్సిన దాన్ని అయ్యగారు ఒక్కడే తీసుకెళ్తాడు. మరి
అంటే ఆయన వాళ్ళు రాకపోవచ్చు, పక్కన వాళ్ళు రాకపోవచ్చు, అది వేరే విషయం. అసలుకి మరీ ముఖ్యంగా చూస్తే ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పిల్లల ముందర మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? పాపం ఆయన జాతగా లేదు, ఈయన జాత అని చేసుకున్నాడు. మరి ఈయన కూడా చేసుకోవచ్చు మూడు నాలుగు వద్దన్నారు ఎవరన్నా. దాంట్లో సమస్య లేదు. ఈమెను దమ్ము ఉందేమో చూద్దాం, ఇంకా పెళ్లి చేసుకోమను. నీకు దమ్ము లేదు, ఆయన కొంత చేసుకుంటున్నాడు, మూడు కాదు 30 చేసుకుంటాడు. పెళ్ళిళ్ళు కానీ రాజకీయాలకు సంబంధం ఏంది రాయ్యా? నువ్వు మూడు చేసుకుంటావు ఏమన్నా ఒరిగిందా, లేదా నువ్వు ఒక్కళ్ళనే చేసుకుంటా నువ్వు అని బీకుతున్నావా? ఏం లే, పొద్దున్న లేకపోతే సాయంత్రం నువ్వు లెక్క చెప్పాలా? పొద్దున్న టీ తాగినవి కూడా, టీ తాగినవి కూడా లెక్క చెప్పాలి ఇంట్లోకి వెళ్ళి. నువ్వు మాట్లాడుతున్నావు పెళ్ళిళ్ళు గురించి, పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. ఆమెకు నచ్చలేదు వెళ్ళిపోయింది, ఆమె దారిని వెళ్ళిపోయింది. దాని గురించి ఏందా పిల్లల ముందు నువ్వు మాట్లాడేది? పిల్లలకి వెళ్ళి పలక బలపం ఏదో ప్యాడ్లు అని చెప్పేసి మొత్తం ఎగ్గొట్టని చూసావు. నిన్న అంగన్వాడీ వాళ్ళు, నిన్న మున్సిపాలిటీ వాళ్ళు, ఇంతమంది ఈ రకంగా బాధ పెట్టి ఏం బాగుకుందామనే నువ్వు అదేదో ఇస్తానన్నావు. అంగన్వాడీ వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేసి 10 రూపాయలు గ్యాస్, నెలకు 10 రూపాయలు గ్యాస్ ఏంద్రా బాబు, పసిపిల్లలకి 10 రూపాయలు గ్యాస్ తోడు ఏం వండి పెట్టు, గొడుగుడ్డు వండి పెట్టిద్దా, కూర వండి పెట్టిద్దా, లేదు అది ఏం వండి పెట్టుద్ది? ఆ జీతం డబ్బులే సరే, మూడు నెలల జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళని రోడ్డు మీద గీడ్చావు. పాపం అంగన్వాడీ కార్యకర్తలు ఏం చేస్తారు, 11,000 ఇచ్చి వాళ్ళకి రాని ఒక్క పథకం కూడా రాకుండా చేసి పారేసావు. ఏంటి అమ్మఒడి రాదు వాళ్ళకి, అంగన్వాడీ కార్యకర్తలకి. ఇంకోటి రైతు భరోసా రాదు, ఏమి రాదు. 10,000 జీతం వచ్చేవాడికి ఏది నువ్వు ఏం చేసావు? నేనే 10 లక్షల కోట్లు తీసుకొచ్చావే, అవి ఎక్కడ దాసావు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్ అయిపోతే వాళ్ళు లివ్ ఇన్ క్యాష్మెంట్ ఇవ్వట్లే, నువ్వు కాంట్రాక్టులు పనిచేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఏమిస్తున్నావా నువ్వు? ఏదో జనానికి ఏదో పప్పు బిల్లం పంచుతున్నాను అనుకుంటున్నాయండి, పంచుతుంది. కరెంటు బిల్లు 1200 వచ్చేవాడికి, 600 వచ్చేవాడికి 5,000 6,000 వేసి దబ్బుతున్నావు లేదా? కందిపప్పు మీద ఎంత దబ్బుతున్నావు? బియ్యం మీద ఎంత దబ్బుతున్నావు? ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు ఎంత దబ్బుతున్నావు? కమర్షియల్ ట్యాక్స్ ఎంత దబ్బుతున్నావు? రిజిస్ట్రేషన్ మీద ఎంత దబ్బుతున్నావు? ఇసుక మీద, అసలు ఏంది ఇసుక మీద ఎంత దబ్బుతున్నావు చెప్పు? మద్యం మీద విపరీతంగా డబుల్కి డబుల్, డబుల్ త్రిబుల్ పెంచినట్టుండవు. 60 రూపాయలు దాన్ని 220కి ఎంత పెంచినట్టుండవు. మరి అవి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? కంపెనీలు అన్నీ కూడా నీ బ్రాండెడ్ కంపెనీలు ఒకటి లేదు. మరి ఆ డబ్బులు, ఆ కంపెనీల డబ్బులు అవన్నీ నువ్వు దోసుకుంటున్నావా? 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి తింటున్నావు కదా, అది అప్పుడప్పుడు బ్యాటింగ్ పట్టుకుంటుంది. ఇది బ్యాటింగ్ అంటే గుర్తొచ్చింది టై అనేది. ఈ ఆడుదామా ఆంధ్ర కాన్సెప్ట్ని అసలు ఏమంటారు? రాష్ట్రంలో ఉన్న పిల్లలు యువకులు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుంది అంటూ మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు దాకా లేదా? ఏ స్కూల్లో లేదు? స్కూల్ గ్రౌండ్ లేదా? స్కూల్కి వాళ్ళ కాంపిటీషన్స్ లేవా? ఆడదాం ఆంధ్ర కాదు, దోచుకుందాం ఆంధ్రలో ఇంకో భాగం ఇంకో చాప్టర్ పెట్టాడు, అర్థమైందా? దోచుకుందాం ఆంధ్ర, అదే కదా కాన్సెప్ట్. ఇందులో దోచుకోవడానికి ఏముంది వాళ్ళు? పిల్లలకి నేను బ్యాట్లు ఇచ్చాను, నిన్న ఎవడో బ్యాట్ చూపించాడు పాపం, సగానికి విరిగిపోయింది. అంటే లోకాలిటీ బ్యాట్లు ఇచ్చేసి అంటే దాంట్లో కూడా స్వామి ఆమె ప్రతి దాంట్లో నాకు కమిషన్ కాలబ్బా, నువ్వు ఎడిపోతే నాకు ఎందుకు? నువ్వు ఉంటే అంత పోతే అంత, మాకు అవసరమా? ముఖ్యంగా క్రీడా శాఖ చూస్తుంది మరి మన రోజా గారు కదా. రోజా గారా? పాపం ఆమె బ్యాట్ పట్టుకోవడమే చేదు కాదు. క్రీడా శాఖ ఆమెనండి మంత్రి, ఆమె బ్యాట్ పట్టుకోవడమే చేదు కాదు. మరి ఇంకా క్రీడా శాఖ మరి, కానీ మన రోజు కబడ్డీ ఆడింది పాపం, కింద బొక్కబారులో పడింది. మరి ఇంకో రకంగా చూస్తే కనుక, ఇంకో రకంగా చూస్తే చివరిగా ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలని ఇంటికి పిలిచి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? ఏమి లేదు, మీరు ఎంతెంత సంపాదించారు, మా వాట ఎంత, రేపు పొద్దున ఎంత పంచుతావు, నీ సీట్ కావాలా వద్దా, నాకెంత ఇస్తావు, అంతే కదా, ఇంకేమైనా ఉంటుందా అందులో? సింపుల్గా బాయ్, నువ్వు ఎంత పంచుతావు, ఎంత రిగ్గింగ్ చేయగలవు, ఎంతమందికి ఉండాలని నిలించగలవు, ఏంటనేది దాన్ని కనుక్కోవడానికి పిలిచాడే తప్పితే అంతే. మరి మా చిల్లూరుపేట చిలక తింద బగలు కొట్టారంట రాత్రి, తెలియదు మాకు ఏం బాగా కొట్టారో తెలియదు. ఆఫీస్ మీద దాడి జరిగింది, వాళ్ళే దింగి తాగి అనకూడదులే కానీ బాగా తాగి వాళ్ళ పోస్టులు వాళ్ళే దించుకొని మళ్ళీ దాన్ని తోడు లేళ్ళప్పుడు పోస్టులు దించి వస్తా వస్తా చూశాను దారిలో లక్ష్మీపురం ఆ ఏరియాలో కూర్చో అని వాళ్ళు సించు వేసుకొని కూర్చోనండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు, కింద వేసినోడిది పైన వేసినోడిది, అది హైదరాబాద్ ఎవరు వాళ్ళకి పని పడుతుంది? పోయి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయి, అదే పెద్ద మ్యాటరా? చక్కగా పట్టుకోవచ్చు, నీ ఆఫీస్ చుట్టూరు కూడా సీసీ కెమెరాలు ఉండేగా లేవా, పెట్టలేదా?
సీసీ కెమెరాలు ఎవడు చించాడు కనపడదు కదా, వాడు ఎవడు కార్యకర్త తెలుస్తుంది కదా, రా మరి చూసుకుందాం. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. రెండు అద్దాలు పగలు కొట్టినందుకే దాదాపు 60 మందిని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. మరి దాదాపు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద పడి దాదాపు మొత్తం ధ్వంసం చేసి 2-3 మీద దాడి చేసిన పరిస్థితి, మరి దాంట్లో అరెస్టులు ఎంతవరకు ఎందుకు జరగలేదంటారు? గవర్నమెంట్ నాదే మీదే, నేనా సీఎం నువ్వా ఎవరు? నేను చెప్పింది చేయాల్సిందే పోలీసు వాళ్ళు, దానికోసం 3 నెలలు కంటిన్యూగా ఆ ఆఫీసర్లు మొత్తాన్ని తాడే అదే తాడేపల్లిలో కూర్చోబెట్టాడు. తాడేపల్లిలో కూడా కాదు, ఆ సచివాలయంలో మన అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మొత్తం ఉపదేశాలు. మేము చెప్పింది చేయకపోతే మీరు ఉండరు, చేయాల్సిందే, దీంట్లో డౌటే లేదు.